ఈ వీడియోలో మనం 7C ఫిజిక్స్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇందులో సిలబస్ ఏంటి, యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ వాటి యొక్క ఆన్సర్స్ ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయండి. మీరు ఎవరైనా సరే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కంప్యూటర్స్ కానీ ఒక 6A 7A 6B 7B అంటే ఒక పర్టికులర్ పేపర్ కాకుండా ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ తయారు చేయడం జరిగింది. సో మీకు ఆ పేపర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ క్లాసులు కానీ కావాలంటే మన యాప్లో ఉన్నాయి, చెక్ చేయండి. డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్ యాప్ నేమ్ ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6వ సెమిస్టర్ వరకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ క్లాస్లోకి మనం వెళ్ళిపోదాం. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ యూనిట్ వైజ్గా సిలబస్ చూద్దాం. మనం ఫస్ట్ యూనిట్ వాటి యొక్క పేర్లు రాసిన అంతేనమ్మ. ఓకే, 5 యూనిట్స్ ఉంటాయని మనకు తెలుసు. ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నా మీ మార్క్స్ 8 మార్క్స్ ప్యాటర్న్ అంటే 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ప్యాటర్న్ అయితే ఒకలా ఉంటుంది, 5 మార్క్స్ 10 మార్క్స్ ప్యాటర్న్ అయితే ఒకలా ఉంటుంది. క్వశ్చన్స్ మారవు. నేను ఇక్కడ మీకు 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ప్యాటర్న్ చెప్తున్నాను. ఒకవేళ మీరు 5 మార్క్స్ 10 మార్క్స్ ప్యాటర్న్ అనుకో, నేను 4 మార్క్స్కి చెప్పిందే మీకు 5 మార్క్స్, 8 మార్క్స్కి చెప్పిందే 10 మార్క్స్. క్వశ్చన్స్ మారవు, మార్క్సే మారుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో యూనిట్ వైజ్గా చూడండి. ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయన్నా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. ఫస్ట్ క్వశ్చన్ అంటే 8 మార్క్స్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే డిజిటల్ మల్టీమీటర్, ఎనలాగ్ మల్టీమీటర్, ఈ రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తుంది. జాగ్రత్తగా వినండి. వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డిజిటల్ మల్టీమీటర్, వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అనలాగ్ మల్టీమీటర్, ఈ రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, డిజిటల్ మల్టీమీటర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. సో డిజిటల్ మల్టీమీటర్ అంటే ఇది ఎ టెస్ట్ ఎక్విప్మెంట్ విచ్ ఆఫర్స్ సెవెరల్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ టాస్క్స్ ఇన్ వన్ టూల్. ఒక టూల్లోనే వేరు వేరు ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ని చేయగలిగే ఒక బెస్ట్ ఎక్విప్మెంట్ని డిజిటల్ మల్టీమీటర్ అంటారు. దీన్ని వోల్టీమీటర్ అని చదవచ్చు, హోమ్ మీటర్ అని కూడా చదవచ్చు. ఇందులో పార్ట్స్ ఏముంటాయంటే డిస్ప్లే అయ్యే స్క్రీన్ ఉంటుంది, సెలక్షన్ నాబ్ ఉంటుంది, పోర్ట్ ఉంటుంది. ఇందులో ఉండే పార్ట్స్ సరే. దేర్ ఈజ్ వన్ పర్టికులర్ పోర్ట్ ఈజ్ 10 ఆంపియర్స్, 10 ఒక పర్టికులర్గా ఒక పోర్ట్ ఉంటుంది. అది ఎందుకోసం యూజ్ చేస్తారంటే లార్జ్ కరెంట్స్ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆర్ ఆటో ర్యాంక్. ఇందులో ఉండే కొన్ని ఫీచర్స్ చెప్తున్నాను, డిజిటల్ మల్టీమీటర్లో ఉండే కొన్ని ఫీచర్స్. 2 మార్క్స్ కలగవచ్చు. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ డిజిటల్ మల్టీమీటర్ అని ఇవి రాస్తే సరిపోతుంది. బ్లాక్ లిట్ ఎల్సిడి, ఆటో ఆఫ్ సిస్టమ్, డీసెంట్ ప్రోబ్స్, ఆటో పొలారిటీ, ఈ 5 కూడా ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అని చెప్తున్నాడు. సో వీటికి సంబంధించిన పిక్చర్ చూద్దాం. ఈ పిక్చర్, ఇది సర్క్యూట్ నార్మల్గా ఉంటే ఇక్కడ చూడండి, బ్రేక్ అయిపోయింది, రెండింటి కనెక్షన్ లేదు, దాన్ని బ్రోకెన్ సర్క్యూట్ అంటారు. సో ఈ బ్రోకెన్ సర్క్యూట్కి మల్టీమీటర్ కనెక్ట్ చేస్తే ఈ విధంగా పిక్చర్ ఉంటుంది. ఓకే సార్, డిజిటల్ మల్టీమీటర్ హ్యాస్ 2 పార్ట్స్, 2 పార్ట్స్ ఉంటాయి, ఏ అండ్ మ్యూఏ. మ్యూఏ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ కరెంట్, మ్యూఏ అనేది కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము అని చెప్తాడు. నెక్స్ట్ పాయింట్, ద రీజన్ బిహైండ్ 2 పోర్ట్స్, 2 పోర్ట్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఓవర్లోడింగ్ని అవాయిడ్ చేయడం కోసం. ఇన్ డిజిటల్ మల్టీమీటర్ కరెంట్ హ్యాస్ టు పాస్ త్రూ ఎ ఫ్యూజ్. ఈ డిజిటల్ మల్టీమీటర్లో కరెంట్ అనేది ఫ్యూజ్ గుండా ప్రవహిస్తుంది. ఒకవేళ లార్జ్ కరెంట్ అనేది ఫ్యూజ్ గుండా ప్రవహిస్తే ఫ్యూజ్ పగిలిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఏ మల్టీమీటర్ ఇస్ కనెక్టెడ్ విచ్ కరెంట్ ఎంటర్స్ ఫ్రమ్ ఏ పోర్ట్ అండ్ లీవ్స్ ఫ్రమ్ COM పోర్ట్. ఇక్కడ చూడాలి తెలిసిపోతుంది, ఇదిగో ఇది ఏ పోర్ట్, ఇది COM, అంటే ఒక పోర్ట్ నుంచి కరెంట్ ఎంటర్, ఇంకొక పోర్ట్ నుంచి కరెంట్ బయటికి వెళ్తుంది. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద మల్టీమీటర్స్ యూజెస్ డైరెక్ట్ కరెంట్, డీసీ కరెంట్ యూజ్ చేసుకుంటాయి. బట్ ఇఫ్ ద సర్క్యూట్ ఈస్ డ్రాయింగ్ ఆల్టర్నేట్ కరెంట్, ఒకవేళ సర్క్యూట్ అనేది ఆల్టర్నేట్ కరెంట్తో కనెక్ట్ అయితే దెన్ యూ షుడ్ యూజ్ నాన్ కాంటాక్ట్ టెస్టర్. ఈ టెస్టర్ని
నాన్ కాంటాక్ట్ టెస్ట్ అని యూజ్ చేయాలి మల్టీమీటర్ బదులుగా అని చెప్తున్నాడు. సో జస్ట్ ఒక 5 నిమిషాలు నువ్వు నీ టైంని కేటాయిస్తే ఒక 8 మార్క్స్ లేదా 10 మార్క్స్ క్వశ్చన్ క్లియర్ చేసేస్తా. ఇది ఒక డెమో వీడియో కింద మీకు యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక డెమో వీడియో నాన్న, అంటే వీటికి సంబంధించిన ఫుల్ క్లాసెస్ అనేది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ కాన్సెప్ట్స్, నియర్లీ ఒక యూనిట్కి నియర్గా 6 to 7 క్వశ్చన్స్ ఉంటాయి. 5 యూనిట్స్ మొత్తం కలిపి నియర్లో ఒక 30 క్వశ్చన్స్ అయినా ఉంటాయి. సో మీకు ఈ 30 క్వశ్చన్స్ కూడా అంటే ఎన్నో గంటలు పెట్టేస్తాను అనుకోండి, చూసారా 5 నిమిషాలు క్వశ్చన్ చేసేసారు, అంటే ఒక యూనిట్ చెప్పడానికి మేబీ అంత ఏం పట్టవచ్చు 20 మినిట్స్. 20 నిమిషాలు నువ్వు కష్టపడి చదివితే ఒక యూనిట్ కంప్లీట్ చేసేయవచ్చు. మీకు క్లాస్ స్పీడ్గా ఉంటుంది, అంటే ఈ వేగం సరిపోతుంది కదా, ఇంతకన్నా స్లో చెప్తే మరి చిన్నప్పుడు ఒకటో తాతడు చెప్పినట్టు ఉంటుంది. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్. మీరు యూట్యూబ్ మొత్తం వెతికిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ 5 సెమిస్టర్కి సంబంధించి ఏ క్లాసు కూడా మీకు దొరకదు. సో మీకు చాలా తక్కువ ప్రైస్కి యాప్లో మీకు ఇవి అవైలబిలిటీలోకి తీసుకోవచ్చు. ఒక్క ఈ సబ్జెక్ట్ అనే కాదు నాన్న, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అన్ని పేపర్స్ మన యాప్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక డెమో వీడియో, అంటే ఎలా ఉంటుందో తెలియాలి కదా ఫస్ట్ మీకు, ఇది మీకు డెమో వీడియో కింద ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది యాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. బెస్ట్ క్వాలిటీ PDF మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదో మెటీరియల్ కొనేసి మెటీరియల్ ఫోటో తీసి మీకు ఇచ్చేయడం కాదు, నీట్గా మేమే హ్యాండ్ రైటింగ్తో రాసిన నోట్స్ని, ఇప్పుడు మీరు చూస్తాను కదా ఇదే నోట్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా క్లియర్ కట్గా నోట్స్ ఉంటుంది, క్లియర్ కట్గా క్లాస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ వెళ్ళే వరకు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లియర్ చేసే బాధ్యత మాది. సో జస్ట్ మీరు చేయాల్సింది ఒక మన యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కోర్స్ తీసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, లేదా ఎలాంటి డెమో వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మర్చిపోవద్దు, ఎవ్రీ సండే మన యాప్లో సేల్స్ ఉంటాయి, ఎవ్రీ సండే చాలా బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ ఫస్ట్కి బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ లాస్ట్లో కూడా బెస్ట్ ఆఫర్స్ అనేది మన యాప్లో ఇస్తాం. సో మీరు ఈ కోర్సెస్ ఎక్కడ తీసుకున్నా 1000స్లో ఉంటాయి, బట్ మన దగ్గర 200కి మించి ఏ కోర్సు ఉండదు అన్న, 200కి మించి ఏ కోర్సు ఉండదు. 200లో కూడా మీకు ఇంకా సేల్స్లో ఈ ఆఫర్స్, ఆ ఆఫర్స్, ఈ ఆఫర్స్ అన్నీ పోను, చాలా తక్కువే పడుతుంది. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో చాలా తక్కువ ప్రైస్కి మీకు బెస్ట్ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు ఈ డెమో క్లాస్ నచ్చినట్లయితేనే మీరు వెళ్ళి మన క్లాసెస్ తీసుకోండి. సో మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వీటి మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు యూట్యూబ్లోకి తీసుకొస్తాను, మోడల్ పేపర్స్ని కూడా మీకు యూట్యూబ్లోకి తీసుకొస్తాను. ఓకేనా? సో మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ కావాలన్నా, ఏ సెమిస్టర్ కావాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.